Yes, but I worked with her before she became daughter-in-law. What changed? అప్పుడు నాకు సార్ అనేది ఇప్పుడు మామ అంటుంది. బట్ నేను అన్నాను సినిమా ఒప్పుకుని, కానీ నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు అమ్మా ఈ సినిమా? ఇప్పుడు ఒక ఆత్మ ఒక దెయ్యంలాగా చూడాలి. ఐ డోంట్ వాంట్ సీ మై డాటర్ ఇన్ లా లైక్ దట్. ఎస్, ఎమోషన్స్ డ్రైవ్ ఎక్కువ హారర్ కంటెంట్ కన్నా. అవి ఉంటాయి హారరు, బట్ అవి చూపించినప్పుడు కూడా చాలా హ్యూమరస్గా చూపించాం. ఓ మనిషిని భయపెట్టేద్దాం అనేది కాకుండా చాలా హ్యూమరస్గా చూపించారు. సో అది వెన్నెల కిషోరు, షట్లాకి శంకరు, అశ్విన్ వీళ్ళందరూ, వాళ్ళందరి మీద జరిగే హ్యూమరు. అండ్ వెన్నెల కిషోర్ మళ్ళీ యాజ్ యూజువల్ అన్ని సినిమాల్లోనే అతని టైమింగు, అతని కామెడీ టైమింగ్ కానీ సటిల్గా ఉండి చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. అండ్ నేను చూశాను అతన్ని సెట్లో పనిచేసినప్పుడు, భలే ఇంప్రవైజ్ చేస్తాడు అండ్ చిన్న చిన్న డైలాగ్స్ కూడా చెప్తాడు. అండ్ వెరీ టాలెంటెడ్ మ్యాన్ వెల్ల కిషోర్. ఓంకార్ ఇస్ అ పర్ఫెక్షనిస్ట్. ఇంత చెప్తూనే ఉంటాడు చాలు ఇంతకన్నా రాదు, లేదు సార్ ఇంకోసారి ఇంకో వన్ మోర్ చేద్దాం వన్ మోర్ చేద్దాం అని. అండ్ ప్రాబబ్లీ దాని మూలంగానే ఈ విఎఫ్ఎక్స్ కూడా డిలే అయింటుంది. బట్ ఫైనలీ రిజల్ట్ ఇస్ రిజల్ట్ వస్తే ఇవన్నీ మర్చిపోతాం.